నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిరోషన్ రోషన్ ఈ రోజు నేను ఒక లిజెండరీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఒక లిజెండరీ యాక్టర్ అనే చెప్పాలి ఎందుకంటే తీసింది తక్కువ సినిమాలు అయినప్పటికి కూడా మనందరికీ మనందరి హృదయాలకి చాలా హద్దుకుపోయిన ఒక యాక్టర్ అనమాట హీఈన్ దెన్ రాజేష్ గారు రాజేష్ గారు అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది మన కమెడియన్ శ్రీలక్ష్మి గారి తమ్ముడు అండ్ ఇప్పుడు వాళ్ళ పాప కూడా ఒక మంచి హీరోయిన్గా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేస్తున్నారు ఐశ్వర్య రాజేష్ గారు అండ్ కౌశల్య కృష్ణమూర్తి తెలుగులో చేశారు రాంబంటు చేశారు నైంటీ ఫైవ్లో తర్వాత రిపబ్లిక్ మన సాయిధరం తేజ్ గారు మూవీలో చేశారు అండ్ ఆమె సక్సెస్ స్టోరీ విన్న తర్వాత అనిపించింది నేను వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది మీరు మీరందరూ కూడా ఐశ్వర్య రాజేష్ సక్సెస్ స్టోరీ ఒకసారి వింటే డెఫినెట్గా ఇన్స్పిరేషన్ అవుతారామని ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో అంటే అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిట్ ఆమె ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఏజ్ ఆఫ్ లెవెన్ ఉన్నప్పుడు వాళ్ళ సొంత అన్న చనిపోయారు మై రిలేషన్షిప్ విత్ గర్ల్

నిజంగా ఆమె ఎక్క కూడా డౌన్ అవ్వకుండా ఫ్యామిలీని ఒక ఐరన్ లేడీ లాగా ముందుకు అనమాట తర్వాత ఆ సక్సెస్ స్టోరీ వింటే నిజంగా అనిపిస్తుంది మనం పడే కష్టం నథింగ్ అనిపించింది అనమాట అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి కూడా ఆ ఎంఐ ఎంత కష్టపడ్డారో చెప్పారనమాట అంటే సూపర్ మార్కెట్లు బయట కూడా చాక్లెట్లు టేస్ట్ చూడండి చాక్లెట్లు కొనండి ఇలాంటి మార్కెటింగ్ జాబ్ కూడా చేశానని చెప్పారు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాగమణి గారు ఆమె కూడా అప్పుడలో డాన్సర్గా చేశారు అసలు ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు ఆయన గురించి ఏం చెప్తారు పిల్లల గురించి ఏం చెప్తారు ఒకసారి ఆ మాటలో తెలుసుకుందాం ఎస్ ఒకసారి మాట్లాడదాం ఒకసారి ఫ్యామిలీతో నిజంగా రాజేష్ గారి గురించి తెలుసుకోవాలని చాలామంది అడిగారు నన్ను ఇది రైట్ టైం అనిపించింది నాకు ఈసారి ఎస్ మన ఐశ్వర్య రాజేష్ గారి అమ్మ మన రాజేష్ గారి వైఫ్ మన నాగమణి గారు రండి ప్లీజ్ నాగమణి గారు అమ్మా నమస్తే నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఆమె ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు దిస్ ఇస్ అంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కదమ్మా అంటే నేను తెలుగులో ఇవ్వలేదు థ్యాంక్ యూ నేను అడగగానే డెఫినెట్ గా చేద్దాం నేను ఫాలో అవుతున్నాను మిమ్మల్ని అన్నారు సో మచ్ మీరు వచ్చింది అనుకో చాలా ఇవన్నీ మన ఐశ్వర్య గారు అవార్డ్స్ అవునండి చూసేసావా దేవుణ్ణి మంచి దర్శనం ఐశ్వర్య గారు ఎలా ఉన్నారు నిజంగా మీ సక్సెస్ స్టోరీ నేను ఒక హండ్రెడ్ టైమ్స్ వినుంటాను అంటే నాకు చాలా యూజ్ అయింది నా లైఫ్ లో నిజంగా చెప్తున్నాను కానీ నిజంగా చెప్తున్నానండి అది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా చాలా యూజ్ఫుల్ అండి మీరు మాట్లాడిన ఆ టాపిక్ ఆ స్పీచ్ అంతా కూడా కంటి మీద ఒక్క కన్నీరు చుక్క రాకుండా చెప్పారు కదా మిగతా మిగతా వాళ్ళందరూ ఏడ్ చేశారు కానీ మీరు మటుకు అలా నిలబడి అలా చెప్పారు కదా ఆ చెప్పిన స్టైల్ అందరికి నచ్చింది మేడం సో ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి మీరు షూట్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఇస్తారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఐశ్వర్య రాజేష్ గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ ఇలా ఇంటికి రాగానే కనిపిస్తాయి అనమాట అమ్మ ఇవి ఇయర్స్ లో వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా మన ఐశ్వర్య గారు ఇవన్నీ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి వచ్చినాయి అమ్మ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి కాకా ముట్ట ఫస్ట్ అక్కడ నుంచి తన పన్యార్ పద్మిని చాలా సినిమాలు అన్నిటిన ధర్మధురి దానికి వచ్చి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఓకే తర్వాత ఈ మధ్యలో వచ్చి అన్ని స్వప్న సుందరి తర్వాత డ్రైవర్ జమ్నా తన ఇంపార్టెంట్స్ రోల్స్ అన్ని తన హీరోయిన్ ఇది చాలా సినిమాలు చేసింది వాటికి తన వచ్చి బెస్ట్ యాక్టర్స్ అవార్డు తీసుకుంది సూపర్ నిజంగా కూతురు అచీవ్మెంట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది యాజ్ ఏ మదర్ గా మీకు అసలుకి అంటే ఒక మాదిరిగా ప్రౌడ్గా ఉంటుంది ఇలా ఇలాగ అందరి అందరికీ ఇలాంటి అదృష్టం దొరుకుతుందో దొరకదో నా అందరికీ దొరుకుతుంది అంటే బట్ వాటిలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా ఈ అదృష్టం దొరుకుతుంది అందరి తల్లిలకు కూడా చాలా సంతోషపడతారు ఇలాంటి కూతురు కన్నా అందరికీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే తన కూతురు అచీవ్మెంట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకు పట్టలేని సంతోషం అసలు జీవితంలో ఏం అవసరం లేదు ఏంటంటే మన పిల్లల్ని కన్ కంటాము కానీ కొంతమంది వచ్చి పైకి వస్తారు కొంతమంది పైకి రారు అవును కొంతమంది కష్టపడి ఎంత కష్టపడినా పైకి రావడానికి కష్టం ఈ అమ్మాయి ఎంతో కష్టపడద్దు వేషం వేయడానికి చాలా కష్టపడి కష్టపడి పైకి వచ్చింది ఓకే అందుకని తన ఆ కష్టాచితమే ఈ అవార్డ్స్ ఈ అవార్డ్స్ అంతా సో రాజేష్ గారు రాజేష్ గారు అంటే ఇప్పుడు తరం వాళ్ళకి ఆయన చూస్తేనే అర్థం అవుతుంది ఒకసారి ఇక్కడ ఉన్నారు చూడండి ఆయన ఆయన అందాన్ని పునికి అనమాట మన ఐశ్వర్య రాజేష్ గారు సో నాన్న పిల్లల తండ్రి పోలిక తన అవును సో ఆ నాన పోలికని పుచ్చుకొని ఆ సక్సెస్ని మళ్ళీ నానా ఎక్కడున్నా కానీ చూసేలాగా చేస్తున్నారు అనమాట సో మంచి యాక్టర్ మన రాజేష్ గారు ఎన్ని సినిమాలు ఈటీవీలో ఇప్పటికి కూడా టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి ఆయన సినిమాలు చాలా కూడా అండ్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా ఆయన చేసినవి అమ్మా మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారమ్మా అప్పుడు నేను అసిస్టెంట్ చేశాను మన డాన్స్ మాస్టర్ అసిస్టెంట్గా చేశాను చాలా సినిమాలు చేశాను రాఘవేంద్ర గారు దాసనారాయణరావు కోదన్ రామ్ పెద్ద పెద్ద డైరెక్టర్లు తమిళ్లో తెలుగులో హిందీలో చాలా సినిమాలు చేశాను ఓకే సో అంటే ఐశ్వర్య రాజేష్ గారు సక్సెస్ స్టోరీ చెప్పేటప్పుడు ఫస్ట్ మీ గురించే స్టార్ట్ చేశారు డెఫినెట్గా మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ భుజం మీద వేసుకుంది కుటుంబం మొత్తాన్ని ఆమె చెయ్యని పని లేదు చిన్న చిన్న అంటే చీరలు అమ్మేసి ఇంటింటికి తిరిగి చీరలు అమ్మింది ఎల్ఐసి పాలసీలు కట్టించింది రియల్ ఎస్టేట్ రియల్ ఏదంటే ఒక మగవాడు చేయని కష్టాలు కూడా మా అమ్మ చేసి మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చారు అండ్ ఇలా కష్టపడుతున్న టైంలో మా అన్న చనిపోవటం అన్న చనిపోవటం ఇవన్నీ కూడా మా అమ్మ ఎలా ఎదుర్కొన్నారు ఇప్పటికి మాకు అర్థం అవ్వట్లేదు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఇంత కష్టపడ్డారు మా అమ్మ అన్నారు నిజంగా మా తల్లికి ఆ పెయిన్ ఎంత పెయిన్ ఉంటుందో మనకు తెలుసు కడుపుని బిడ్డ పోయింది అన్ని అనుభవించేసాం అన్ని ఏదో అంటారు కదా నడి సముద్రంలో నావలాగా కరెక్ట్ గా వెళ్ళే సమయంలో నావ మునిగిపోతే మునిగి మునిగి తేలిపోయి ఎలా వస్తుంది ఆ బతుకు చేతిలో పెట్టుకుని నలుగురు పిల్లలు భుజాన్ని వేసుకుని అలా పై పైకి బయటకు వచ్చాం ఓకే ఏదో వద్దాం అనుకుంటే ఇద్దరు పిల్లలు టస్మత్ చనిపోయారు ఇక ఇంక మాకు జీవితమే లేదనుకున్నాను ఇంకో ఇద్దరు పిల్లలు ఇంకో మా అమ్మ పిల్లడు ఇంకో ఆడపిల్ల వాళ్ళ కోసం మనం బతకాలి అని చెప్పి ఇక వాళ్ళ కోసమే నేను ఇంకా జీవిస్తా ఓకే పక్క తెలుగు వాళ్ళ మీరు ఏ మీది మాది గుంటూరు గుంటూరు వచ్చి అనంతపురం మీది గుంటూరు గుంటూరు దగ్గర గుంటూరే గుంటూరు అండి మా అమ్మ పుట్టింది మూల్పూర్ ఓకే మేము మేమంతా నేను పుట్టింది గుడివాడ ఓకే గుంటూరు వాళ్ళకి ఏదో వచ్చినా కానీ గట్టిగా నిలబడే ధైర్యం ఉంటుంది మాది గుంటూరే సూపర్ ఈ బాబు నా మా మీ బాబు కొడుక ఓకే హాయ్ వాడిచివన్నీ ఆర్యన్ 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 ఓకే బాబు ఏం చేస్తున్నారు ఇప్పుడు అతను ఇప్పుడు వచ్చి ఒక సినిమా యాక్ట్ చేశాడు అది అదే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది ఓకే తర్వాత వచ్చి తన అనిమల్ అనిమల్ రెస్టోబార్ దాదా అనిమల్ బార్ అని ఓకే ఒకటి పెట్టుకున్నాడు ఓ తెలుగు నేర్పించారా కొంచెం కొంచెం వచ్చు తెలుగు తెలియమో ఉంగకి తెలుగు తెలియదా అర్థమవుతుంది అన్ని అన్నీ అర్థమవుతుందా సూపర్ ఓకే సో దేవుడు అంటే బాగా ఇష్టం రోజు మా అమ్మాయి దీపావళి గెచ్చుకోకుండా వెళ్ళదు ఎక్కడున్నా దేవుడి భక్తి ఎక్కువ చూసారు కదా ఇప్పుడు అవును ఎక్కడికి వెళ్ళినా అవుట్ డోర్ వెళ్తే ముందు గుళ్ళు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటుంది అసలు ఆమె ఫోన్ చేసి అంత లైవ్లీగా గా వచ్చింది మీరు మీ ఇంటర్వ్యూ లేదని మీరు బాధపడ్డారు కదా అయ్యో తన ఉంటే బాగుండే కానీ లైవ్ లో వచ్చి మాట్లాడారు లైవ్ లో మాట్లాడారు అదే సంతోషం లైవ్ లో వచ్చారు చాలా లైవ్లీగా మాట్లాడారు ఎవ్వరు లేరు మా టెంపుల్ లో ఫ్రీగా ఉంది ఎక్కడది అదే పొల్లొచ్చి ఒక షూటింగ్ జరుగుతుంది కదా మన వీళ్ళది వెంకటేష్ ఓకే okay. F2F F1 టీజర్ చూండండి అనిల్ రావు డైరెక్షన్ లో ఓకే తన హియరింగ్ గా చేస్తంది సూపర్ అట్లయితే బల్ల తెలుగులో ఒక మంచి సినిమాతో రాబోతున్నారు మాకు ఐశ్వర్య రాజేష్ గారు రిపబ్లిక్ తర్వాత చేయలేదా కదా రిపబ్లిక్ తర్వాత చేయల చేయల ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు అనమాట సూపర్ ఇదే స్టార్టింగ్ దేవుడి అంటే బాగా ఇష్టం చాలా ఇష్టం ఆవిడకి పొద్దున్నే లేస్తే అన్ని బయటికి వెళ్ళే ముందు దీపాయిలు గిచ్చుకొని వెళ్తది షూటింగ్కి వెళ్ళనా బయటికి వెళ్ళనా ఇది ఉందమ్మా ఎక్కువ ఇది మన తమిళనాడులోనే కదా ఉంది టెంపుల్ ఇది ఫార్టీ ఇయర్స్ ఇది ఏమిటి కదా ఈయన వచ్చి మన ఇక్కడ తిరిచి దగ్గర అవునవును ఎక్కువ ఆమె తెచ్చుకుంటారు కలెక్షన్ అంతా నేను తీసుకొచ్చాను మీరు తీసుకొచ్చాను అన్ని కలెక్షన్స్ అన్ని నావే నేను ఎక్కడికి ఏదో ఒకటి తీసుకొస్తాను సూపర్ 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 మా అమ్మాయి ఏమి తీసుకురాదు నేనే ఇంకా మిగతా చిన్న చిన్న ఏమన్నా ఉంటే తెచ్చుకుంటే ఓకే ఎక్కువ వెంకటేశ్వర స్వామి బాగా ఇష్టం అందరికీ వెంకటేశ్వర స్వామి ఓకే సూపర్ సో ఎక్కువ మరి ఇంకా మీరు ఇప్పుడు వాళ్ళంతా బిజీ బిజీగా ఉన్నారు మీ కాలక్షేపం ఎలా నాకు మాకు ఫ్రెండ్స్ అందరు వస్తారు ఇంటికి వస్తారు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు నాకు వీటితో సరిపోతుంది ఆ రీంతో ఓకే ఇంట్లో పని ఉంటుంది ఏదో చేసుకుంటూ ఉంటాను ఇంకెక్కడికి వెళ్తాం అయిపోయింది వయసు అయిపోలేదు ఇంకా 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 ఏం తిరుగుతాం మా అమ్మాయి తీసుకెళ్తుంది అన్న మలేషియా సింగపూర్ ఓకే ఊర్లకి బిఫోర్ షూటింగ్స్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వెళ్ళట్లేదు ఇప్పుడు వెళ్ళట్లేదు అండి ఇంట్లో ఓకే ఎందుకంటే బాబు మా అబ్బాయి ఉన్నాడు కదా మళ్ళీ ఒక్క తమిళనాడు నాకు బాగా నచ్చేది అంటే ఎంత పెద్ద స్టార్ అయినా కానీ చాలా సింపుల్గా ఉంటారు ఇల్లులు కానీ వాళ్ళు కానీ కార్లు కానీ ఈవెన్ రజనీకాంత్ గారు ఇల్లు లాస్ట్ టైం తీసినప్పుడు కూడా ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉంటాయి మళ్ళీ తర్వాత మళ్ళీ మీ అలానే చాలా మంది చూస్తున్నాం బట్ చాలా సింపుల్గా ఉంటారు అంటే అంతా కొంచెం ఇదిగానే ఉంటారు మీరు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి అదే ఫాలో అవుతున్నారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను ఓ నాకు త్రీ ఇయర్స్ మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చదువుకున్నంత ఇక్కడే కేసీర స్కూల్ చదువుకున్నాను ఓకే బట్ నాకు ఎక్కడ తమిళ స్టైల్ రాలేదు మాట్లాడటం కానీ అంత తెలుగు తమిళ మాట్లాడతాను బాగా క్లియర్ గా మాట్లాడతా అంటే ఇక్కడే ఉండాం కదా ఓకే అన్ని మాట్లాడతాను ఓకే పిల్లలందరూ ఇక్కడే పుట్టారు ఓకే సో ఇప్పుడు అంతా జాయింట్ ఫ్యామిలీ నేను లాస్ట్ టైం షూట్ కి వచ్చినప్పుడు ఇంటి అంతా పోలీస్ బందో వస్తుంది ఒక సినిమా అదే ఫర్హానా అదే ఫర్హానా అది ఇచ్చి అంతకు ముందు ఒక సినిమా రిలీజ్ అయింది ఏదంటే కేరళ స్టోరీ అని దానికి బ్యాన్ చేసేసారు ఈ ముస్లింస్ వాళ్ళు అవును పిక్చర్ ఆడకూడదు మా అంత అమ్మాయిల గురించి చాలా అసలు ఇదిగా తీసారని చెప్పేసి బ్యాన్ చేశారు ఈ ఫరహన కూడా అలాగే ఉంటుంది అనేసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా రిలీజ్ కాకముందే పిక్చరే చూడలేదు అవును చూడకముందే ఇది చేసి ఫుల్గా వాళ్ళు పిక్చర్ రిలీజ్ చేయకూడదని స్టాప్ చేశారు అన్నమాట అవును అప్పుడు ఈ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ అన్నారంటే ఈ కల ఇక్కడుండే కలెక్టర్ వాళ్ళంతా ఉంటారు కదా సీఎం అదే మన పోలీస్ వాళ్ళకి ఇన్ఛార్జ్ పెద్ద ఆయన ఉంటారు కదా ఆయన పిలిచి మీరు సినిమా చూడండి సినిమా చూసారా అందులో ఏమన్నా అసభ్యతంగా ఉంటే మీరు రిలీజ్ చేయొద్దు సినిమా అని చెప్పి వాళ్ళంతా కేజీ చూపిస్తే పిక్చర్ రిలీజ్ చేయొచ్చు అది సినిమాలో ఏమీ లేదు అంత ఫ్యామిలీ స్టోరీ అని చెప్పి రిలీజ్ చేశారు అయినా కూడా మాకు ఏంటంటే ఇవాళ్ళు ఇంకా రిలీజ్ చేయకూడదు ఆ అమ్మాయిని ఇచ్చేయాలి సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళందరినీ ఇచ్చేయాలి అని చెప్పేసి పట్టుబట్టారు అందుకని మాకు బందోబస్తు ఒక పదిహేను రోజులు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉంది బందోబస్తు అందుకని వాళ్ళంతా ఉన్నారు సరే ఉంటే ఉండేలేండి సో ఇప్పుడు మనకి నాగమణి అమ్మగారు వాళ్ళ పెళ్లి ఫోటో చూపించబోతున్నారు అనమాట రాజేష్ గారు పెళ్ళైనప్పుడు అయినప్పుడు ఫోటో సో రాజేష్ గారి పెళ్లి ఫోటో అది ఎంత ఉంటుంది అప్పుడు ఏజ్ నాకు ట్వంటీ వన్ ఉంటుంది ట్వంటీ వన్ ఆయనకు ఆయన నాకంటే చిన్నోడే మీకన్నా చిన్న మీ వారు అవునా అవును నా అంటే టూ ఇయర్స్ చిన్న ఓకే అయితే ఆయనకి ఒక నైన్టీన్ ఉంటుంది ట్వంటీ అతనికి ట్వంటీ ట్వంటీ నాకు ట్వంటీ టూ ఉంటుందేమో ఓకే ఓకే లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ ఫస్ట్ ప్రపోజ్ చేశారు మ్యారేజ్ అంటే ఇంకా మేము చాలా ఇంట్లో చాలా స్ట్రగుల్ అయిందండి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అనేది చాలా అసలు పెళ్ళి అనేది చాలా షార్ట్ పీరియడ్ అనమాట ఓకే మేమేమో వామచంద్ర ఇంట్లో ఉన్నాము వాళ్ళు వాళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా అద్దెకి వచ్చారన్నమాట ఓకే మేము వచ్చి కింద ఇల్లు మా ఇల్లు వాళ్ళ పైన అప్పుడు శ్రీలక్ష్మి వచ్చి కొత్త కదా తనకి సినిమా ఫీల్డ్ కొత్త మన కమేడియన్ శ్రీలక్ష్మి గారు వాళ్ళ తమ్ముడే అప్పుడు తన వచ్చి నాకు నా దగ్గర వచ్చి నాకు డాన్స్ చెప్పించవా నాకు హెల్ప్ కొంచెం నాకు డాన్స్ మూమెంట్స్ చెప్పించు అని రోజు మా ఇంటికి వచ్చేది ఓకే కింద ఓకే వస్తే ఇద్దరు సరే తను నాకు అలా ఫ్రెండ్ అయింది బాగా ఫ్రెండ్ అయిపోయింది రెండవతే సరే వాళ్ళ ఇంటికి కూడా నేనే లేదండి నాకు షూటింగ్స్ చాలా బిజీగా ఉండదండి వాళ్ళకి అప్పుడు బిజీ ఏం బిజీగా లేరు వాళ్ళు ఎవరు షూటింగ్స్ ఏం లేవు అమ్మాయికి నేనే అప్పుడు బిజీగా ఉందన్నమాట అప్పుడు దిల్లాను అదే నిషానా దాసన సినిమాలు పెద్ద 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 కంపెనీలు చేస్తూ ఉన్నానమాట దాసన గారు ఆ డైరెక్షన్లో అన్ని ఫుల్ పిక్చర్ నేను నేను లేకపోతే అసలు వాళ్ళు వాళ్ళు కదా అసిస్టెంట్ ఎవరినైనా తీసుకెళ్తే వాళ్ళు గొడవ పడేవాళ్ళు ఓకే రామారావు గారు అయితే ఎన్టీ రామారావు గారు ఏంటి నాకు రాలేదు ఎందుకు రాలేదు పిలిపించండి ఫస్ట్ అని చెప్పి ఆయన పోట్లాడి మరీ నన్ను నేను ఎప్పుడైనా ఒంట్లో బాలు రాలేదంటే ఒప్పుకునేవాడు కాదు నా తనే రావాలి తనే వచ్చి నాకు చెప్పాలి అని ఆయన అంతేగా బాలకృష్ణ కూడా ఫస్ట్ ఫస్ట్ డాన్స్ మూమెంట్స్ నేర్పించింది నేను ఓకే అన్నదమ్ముల అనుబంధం ఫస్ట్ సినిమా తీశారు చూడండి దాంట్లో నేనే మాస్టర్ వరకు రాలేదు కదా నేను గానే అంటే మాస్టర్ కాకుండానే మాస్టర్ అయిపోయాను అంటే నేనే ఎక్కువ పిక్చర్స్ ఆయన ఆయన వైపు వెళ్తే నేను ఒక వైపు ఈయన మన శివశంకర్ మాస్టర్ ఉన్నారు కదా ఆయన వచ్చి ఆయన నేను ఇద్దరం కలిసి ఎక్కువ చేశారు మీరు నా నేనే ఎక్కువ చేశాను ఆయన వచ్చి శివశంకర్ మాస్టర్ కంటే నేనే ఎక్కువ చేశాను ఓకే బట్ ఆయన అంటే ఆయన మాస్టర్ అయ్యాడు నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను ఆయన నువ్వు చేయడానికి వీల్లేదు నా పాస్పోర్ట్ చింపేశాడు రాజేష్ గారు నువ్వు వెళ్ళకూడదు దాసనారాయణ అప్పుడే కొత్త సినిమాకి నాకు మాస్టర్గా ఇచ్చాడనమాట డాన్స్ మాస్టర్గా ఫారెన్ వెళ్ళాలి ఓకే ఫార్న్ వెళ్ళాలంటే సరే పాస్పోర్ట్ నా దగ్గర అప్పటికే నేను ఆల్రెడీ నేను శ్రీలంక మలేషియా అంతా వచ్చాను షూటింగ్స్కి సూపర్ మ్యాన్ ఓకే ఎన్టీ రామారావు గారు సినిమా చేయప్రదా వాళ్ళు అందరూ వచ్చేసారు కదా అప్పుడు అప్పుడే నాకు ఆ సమయంలోనే మ్యారేజ్ అయింది అప్పుడు సరే అని ఇంకా ఏంటి డాన్స్ మాస్టర్గా నీకు అమ్మని నువ్వు చెయ్యి నువ్వే చేయాలి మామూలుగా శివశంకర్ మాస్టర్ అసిస్టెంట్ పెట్టుకో అవునండి సరే అండి నేను అప్పుడే కొత్త పెళ్ళి కొత్తలు అన్నమాట పెళ్ళి చేసుకుని ఒక ఒక రెండు ఒక నెల అవుతుంది ఆ నెల లోపల ఫారెన్ వెళ్ళాలి యుఎస్ఏ అనుకుంటా సరే ఏం చేశాడంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నేను కావాలో లేకపోతే నీకు డాన్సు ముఖ్యమా ఇరికాసులో పెట్టాడు వీళ్ళందరూ కూడా పట్టి అవ చూడు నీ పళ్ళం వెళ్ళిపోతానంటుంది వెళ్ళి అనేసి ఉద్దేశారాలు ఉన్నారు కదా ఆవిడకి ఒకలాగా అమ్మ ఒక రకంగా చెప్పాలంటే ఆయన వల్ల కెరీర్ ఆగిపోయింది ఇంకా అంతే ఆగిపోయింది ఇంకా నేను వెళ్తానేమో అని గబాగబా పాస్పోర్ట్ చింపి అన్నీ చేసి పాడేశాడు ఇంకా అప్పుడేమో ఇంకా ఏం చేస్తాం సరే ఆయనే ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మనం మన ఇష్టాలు చేసుకున్నారు అందుకని నేను ఇంకా ఫీల్డ్ వదిలేశాను ఫీల్డ్ అప్పటి నుంచి ఆ ఎనభై సంవత్సరం ఎనభై ఒకటిలో నా మ్యారేజ్ అయింది ఎనభై ఒకటి నుంచి మానేశాను లేకపోతే ఇప్పటికి అయ్యే వాళ్ళు చాలా చాలా పెద్ద మాస్టర్ చాలా దీనిలో ఉన్నాను విన్నాను నేను చాలా మాట్లాడుతూనే ఉంటారు ఆ తర్వాత తెలిసింది ఐశ్వర్య రాజేష్ గారి మదర్ అని రాఘవేంద్ర సినిమాలు అన్ని నేనే చేశాను రాఘవేంద్ర గారి దాసనారాయణ కోదండరామరెడ్డి గారి అక్కడికి ఇదేవరమ్మా ఇది నా కొడుకుంటా ఓకే ఈయన యాక్సిడెంట్లో చనిపోయారు ఇండస్ట్రీలో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించిన రాజేష్ గారి కుటుంబం కావచ్చు లేకపోతే ఐశ్వర్య రాజేష్ గారు సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ఆమె లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ అచీవ్మెంట్స్ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు నాగమణి గారు ఎందుకంటే పెద్ద ఫస్ట్ టైం ఆమె స్క్రీన్ ముందుకు వచ్చి ఆమె ఫ్యామిలీ గురించి షేర్ షేర్ చేసుకోబోతున్నారు అనమాట ఇంకెందుకు కలెక్షన్ లేదు స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ నాగమణి రాజేష్ గారు